పరిశుద్ధాత్మ పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును మీకు జ్ఞాపకము చేయును శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకము ఇచ్చినట్టుగా లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించుటలేదు నేను మీకు అనుగ్రహించుటలేదు మీ హృదయమును కలవరపడనీయకుడి మీ హృదయమును కలవరపడనీయకుడి వెరవనీయకుడి వెరవనీయకుడి నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా మీరు వింటిరి కదా తండ్రి నాకంటే గొప్పవాడు కనుక తండ్రి నాకంటే గొప్పవాడు కనుక మీరు నన్ను ప్రేమించిన యెడల మీరు నన్ను ప్రేమించిన యెడల నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని మీరు సంతోషించుతురు మీరు సంతోషించుతురు ఈ సంగతి సంభవించినప్పుడు ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలెనని మీరు నమ్మవలెనని అది సంభవింపక ముందే అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను మీతో చెప్పుచున్నాను ఇకను మీతో ఇంకను మీతో విస్తరించి మాటలాడను విస్తరించి మాటలాడను ఈ లోకాధికారి వచ్చుచున్నాడు ఈ లోకాధికారి వచ్చుచున్నాడు నాతో వానికి ఏమీ సంబంధమేమీ లేదు నాతో వానికి సంబంధమేమీ లేదు ఆయనను నేను ఆయనను నేను తండ్రిని ప్రేమించుచున్నానని తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనునట్లు లోకము తెలుసుకొనునట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగు చేయుచున్నాను నేను ఇలాగు చేయుచున్నాను లెండి హల్లెలూయా చూడండి ఇది మన గురించి ఇది ఒక్క ఆయన యొక్క శిష్యులకే కాకుండా ప్రపంచంలో యేసుక్రీస్తుని నమ్మిన ప్రతి ఒక్కరికి యేసయ్య అందించిన ఒక వర్తమానం అన్నమాట ఆయన ఈ యొక్క డిస్కోర్స్ అంటారు ఎవరిని ఎవరికి ఇది శిష్యుల్ని ఆయన ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు సమయము ఆసన్నమైనది నీది వెళ్ళాలి నేను వెళితేనే కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించలేనని అంతే కదా మరి ఆయన వెళ్ళాలి ఆయన వెళ్ళిన తర్వాత తండ్రి కుమారుడు కలిసి ఎవరిని పంపించాలా పరిశుద్ధాత్మను పంపించాలా ఎవరి నిమిత్తం పంపించాలా మన నిమిత్తం పంపించాలా ఎందుకు పంపించాలా కావున మనము ఈ యొక్క భూమి మీద యేసుక్రీస్తుని నమ్మినప్పుడు మనం పరిశుద్ధాత్మను పొందుకునుట నిమిత్తము ఆయన వెళ్ళి పరిశుద్ధాత్మని పంపించాలి హల్లెలూయా మరి ఆయన ఏమంటున్నాడు ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలెను అని సంభవింపక మునిపే మీతో చెప్పుచున్నాను అని వారితో చెప్తున్నాడు హల్లెలూయా చూడండి అదే కాకుండా 31వ వచనంలో ఏమని గుర్తు చేస్తున్నాడు నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేను ఇలాగు చేయుచున్నాను చాలమా నెరవేర్చుటకు నేను ఇలాగు చేయుచున్నాను హల్లెలూయా చూడండి ఆదిలో ఎప్పుడైతే ఆదాము అవ్వలు అవ్వ మీద ఒక్కళ్ళ మీదే మనం ఎప్పుడు బ్లేమ్ చేయొద్దు ఆదాము అవ్వలు కలిసి ఎప్పుడైతే దేవుని పట్ల అవిధేయతతో ఉండి వారు పాపం చేస్తున్నారో అప్పటి ఆ యొక్క శ్రమ మానవుల పట్ల ఎప్పుడు విడుదలవుతుంది యేసయ్య తాను సిలువ మీద చనిపోయి తిరిగి మూడవ రోజున లేచినప్పుడు మాత్రమే ఆ యొక్క శ్రమ నుంచి ఆ యొక్క శాపము నుంచి మనము తిరిగి పునరుజ్జీవన పొందుకోగలుగుతాం హల్లెలూయా మరి చూడండి ఆయన మరి ఏమనుకు అనేక మంది ప్రవక్తల్ని దేవుడు పంపించాడు ఎందుకు సువార్తను వినిపించడానికి యూదులని ఇస్రాయేల్ మధ్యలో వారికి తగిన జీవితాన్ని ఇవ్వటానికి నిజమైన దేవుడు నడిచి వారు నడుచుకున్నట్లుగా వారికి జ్ఞానాన్ని ఇవ్వటానికి అనేక మంది ప్రవక్తలను పంపించాడు అనేక మంది ప్రవక్తలు పంపించినప్పుడు కొంతమందిని ఏం చేశారు కొంతమందిని చంపేశారు కొంతమందిని ఇస్రాయేల్ నుంచి వెళ్ళగొట్టేశారు కొంతమందిని కొట్టి బంధించేశారు అలా అనేక మంది దేవుని యొక్క మార్గమును తిరిగి వెళ్ళిపోయారన్నమాట అలా జరుగుతున్న
క్రమములో దేవుడు ఏమనుకున్నాడు, సరి అయిన సమయము ఆసన్నమైనప్పుడు నా యొక్క కుమారుని నేను యొక్క భూమి మీదకి పంపించి వారికి జ్ఞానము వచ్చినట్లుగా, వారికి జ్ఞానము వచ్చినట్లుగా వారిలో పరిశుద్ధాత్మ దేవుడు నిలువు నిమిత్తము నా యొక్క కుమారుని భూమి మీద భూమి మీదకి నేను పంపిస్తాను అని దేవుడు అనుకున్నాడు. మరి అంతకుముందు మరి అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు కదా, మరి వారు దేవునిలో ఎందుకు నిలబడలేకపోయారు? అనేక మంది మంచి వాళ్ళు ఉన్నారు, అనేక మంది దేవునితో నీతిమంతుడు అని పిలవబడిన ఉన్నారు. ఆ నీతిమంతుడు వేరే, యేసుక్రీస్తు నీతిమంతుడు వేరే. ఎందుకంటే మంచి పనులు చేసి దేవుని దృష్టిలో ఎవరైతే మంచిగా మంచి మనిషిని అనిపించుకున్నారో వారిని దేవుడు ఏమన్నాడు, నీతిమంతుడు అన్నాడు. అంతేకాని ఆ నీతి యేసుక్రీస్తు యొక్క నీతికి పోల్చదగినది కాదు. హల్లెలూయా. ఎందుకంటే మన యేసయ్యకున్నది నీతి దేవునితో ఉన్న నీతి, హోలీనెస్. హల్లెలూయా. అందుకనే మనము ఓల్డ్ టెస్టమెంట్లో రైచియస్ అనే ఒక వర్డ్ వింటాం, నీతిమంతుడు, అబ్రహాము నీతిమంతుడుగా పిలువబడినాడు అని వింటాం. ఆ రైచియస్నెస్ యేసుక్రీస్తు యొక్క రైచియస్నెస్ కాదు, ఈ నీతి ఆ నీతి డిఫరెంట్. అందుకనే మరి వారు ఈ నీతిని ఎందుకు పొందుకోలేకపోయారు, ఎందుకంటే వారందరూ దేవుని యొక్క కృపతో బలపరచబడినారు కానీ దేవుని యొక్క ఆత్మతో వాళ్ళు నడిపించలేదు. హల్లెలూయా. అందుకనే దేవుడు ఏం చేశాడు, కొంతమంది పాత నిబంధన గ్రంథంలో చూసుకుంటే సెలెక్టివ్గా దేవుడు వారిని చూస్ చేసుకున్నాడు, కొంతమంది ప్రవక్తలను చూస్ చేసుకుని వారిని మాత్రమే ఆయన యొక్క ఆత్మ ద్వారా నడిపించి ఆయన యొక్క మాటలను వినిపించినాడు, ఆయన యొక్క ఆత్మను పంపించి కొంతమంది రాజులను ఎంచుకున్నాడు, ఆయన యొక్క ఆత్మను పంపించి కొంతమంది న్యాయాధిపతులను ఎంచుకున్నాడు, ఆయన యొక్క ఆత్మను పంపించి కొంతమంది పనులు చేసుకునే వాళ్ళని కూడా ఆయన నియమించుకున్నాడు. సెలెక్టివ్గా పీపుల్ని ఆయన ఎంచుకున్నాడు. అందరిలోనూ దేవుని యొక్క ఆత్మ నిలబడి ఉండలేదు. కానీ అందువల్లే వాళ్ళు ఏం చేశారు, డ్యూటరానమిక్ సర్కిల్ అని మేము మనం అంతకుముందు వినే ఉన్నారు కదా, ద్వితీయోపదేశ కాండ చక్రములో ఇరుక్కుపోయి పాపం చేయటం, ప్రాబ్లమ్స్లో పడటం, దేవుణ్ణి వేడుకోవటం, దేవుడు వారి మొరను ఆలకించి కృప కలిగి వారిని మళ్ళీ తిరిగి బాగు చేయటం, వారి పరిస్థితులు చక్కబడటం, మళ్ళీ వీళ్ళు పాపం చేయటం, మళ్ళీ ప్రాబ్లమ్స్లో పడటం, మళ్ళీ దేవుణ్ణి వేడుకోవటం, మళ్ళీ దేవుని వాళ్ళని కనికరించటం, ఈ సర్కిల్లో పడిపోయారు. ఈ సర్కిల్లోంచి వాళ్ళు బయటికి రాలేకపోయారు. ఎందుకంటే వారు పరిస్థితులు మంచిగా ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోయారు కనుక. ఎందుకు, వారు అనుదినము పరిశుద్ధాత్మతో నిలవబడి ఉండలేదు కనుక వారు ఆ సర్కిల్లో ర్యాట్ రేస్ లాగా, వైట్ మౌస్ ఎప్పుడైనా చూసారనుకోండి, వాటికి చిన్న బోన్ ఉంటుంది, వాటికి ఎక్సర్సైజ్ ఏంటంటే ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి. ఎందుకు అది ఆ బోన్లో ఏంటంటే అవి కాళ్ళతో వెళ్తున్నప్పుడు ఆ బోన్ తిరుగుతూ ఉంటుంది, ఆ బోన్ తిరుగుతూ ఉంటే ఇవి కూడా తిరుగుతూ ఉంటాయన్నమాట. అంటే ట్రెడ్మిల్, మనం ట్రెడ్మిల్లో ఏం చేస్తూ ఉంటాం, మనం సర్కిల్లో తిరగము, ట్రెడ్మిల్ ఏంటి, ఆ ట్రెడ్మిల్లో మనం పరిగెత్తుతూ ఉన్నప్పుడు మనం రోడ్డు మీద పరిగెట్టినట్టుగా ఉంటుంది. అట్లానే ఈ ర్యాట్స్ ఈ సర్కిల్ ఉంటుందన్నమాట, ఈ సర్కిల్లో పరిగెత్తుతూ ఉంటే ఆ బోన్ తిరుగుతూ ఉంటుంది, బోన్తో పాటు అవి కూడా తిరుగుతూ ఉంటాయి. మనిషి జీవితం కూడా అంతకుముందు అంతే ఉండేది, ఆ బోన్లో నుంచి అంటే ఆ శాపంతో కూడిన ఆ యొక్క జీవితంలో నుంచి బయటికి రాలేక వాళ్ళు పాపము, దేవుని వేడుకోవటం, దేవుడు కనికరించటం, పరిస్థితులు బాగుపడటం, మళ్ళా పాపం చేయటం, ఆ సర్కిల్లోంచి అట్లా ఉండిపోయారు. ఎందుకు, పరిశుద్ధాత్మతో నడిపింపబడలేదు కనుక. కానీ అందుకనే యేసయ్య ఏం చేశాడు, ఎవ్వరును ఈ యొక్క భూప్రపంచంలో చేయలేని పనులను, ఎవ్వరూ చేయలేని పనులు ఆయన చేశాడు. ఏం చేశాడు, అది ఘనకార్యాలు చేయడం కాదు. ఆయన చేసిన ఘనకార్యాలు ఎందుకు చేశాడు, మన పట్ల మన గురించి చేశాడు. ఎందుకు, సో దట్ వీ కెన్ బిలీవ్ దట్ ఈస్ ట్రూ గాడ్. అంతే కదా, ఆయన భూమిని ఆకాశము అంటే ఎలిమెంట్స్ చూడండి, ఆయన ఏం చేశాడు, లేని వాటి నుంచి ఉన్న వాటిని సృష్టించాడు, కాలంతో సంబంధం లేకుండా
టైంతో సంబంధం లేకుండా దూరంతో సంబంధం లేకుండా అనేక కార్యములు చేశాడు. అలానే మరి వెదర్ ఎలిమెంట్స్ అంటే ఎవరు మరి మరి నేచర్ని గద్దించడం అంటే దేవునికి మాత్రమే సాధ్యమవుతుంది. అటువంటి ఒక్క దేవుడు మాత్రమే చేయగలిగిన పనులన్నిటినీ ఆయన చేసి ఏమి నిరూపించాడు? ఆయనే నిజమైన దేవుని యొక్క కుమారుడు, ఆయనే నిజమైన దేవుడు. కాబట్టి ఒక దేవునికి మాత్రమే సాధ్యమవుతున్న ఈ పనులన్నీ ఆయన చేయగలిగినాడు అని నిరూపించాడు. హల్లెలూయా. అలానే ఆయన నేను చనిపోవాలి, నేను చనిపోయి తిరిగి లేవాలి అని ఆయన ప్రెడిక్ట్ చేసినాడు. కానీ వీటన్నిటికీ ఇప్పుడు అవన్నీ చేయనక్కర్లేదు. యేసయ్య వాటి అన్నిటికంటే ఇంకొక అద్భుతమైన కార్యం చేశాడు. ఏది? అది ఆయన నిమిత్తము మన నిమిత్తము చేశాడు. పాపము అంటే తెలియని ఒక మనిషిగా భూమి మీద నడిచినాడు. హల్లెలూయా. చూడండి, మరి ఆయన 33 సంవత్సరములు బ్రతికి పాపము చేయకుండా ఉండటం అనేది ఒక గొప్ప మిరకిల్. అది భూప్రపంచంలో ఎవ్వడికి సాధ్యము కాని పని. క్రైస్తవులైన బిడ్డలుగా పిలువబడుతున్న మనకి కూడా ఈవెన్ ఇప్పటికీ కూడా సాధ్యము కాని పని. మనం దేవుని కృప వలనే మనం ఈరోజు ఇక్కడ కూర్చున్న దేవుని యొక్క నామాన్ని మనం ఘనపరుస్తున్నాము అంటే అది ఒక కేవలము దేవుని యొక్క అపారమైన కృప మన పట్ల ఉండటం వలన మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కుమారులుగా ఇంకా ప్రాణంతో నిలబడగలుగుతున్నాము. హల్లెలూయా. మరి చూడండి, మన యేసయ్య అంటే ఆ పివిటల్ పాయింట్ ఏంటి? యేసయ్య అనేక ఘన కార్యములు చేసినాడు. అనేక ఘన కార్యంతో పాటు పాపము ఎదుర్కొని వ్యక్తిగా ఈ యొక్క భూప్రపంచం మీద ఆయన నిలబడగలిగినాడు. మరి ఆయన ఎలా పాపాన్ని జయించినాడు? పరిశుద్ధాత్మ ద్వారా ఆయన పాపాన్ని జయించగలిగినాడు. అంటే అనుక్షణము ఆయన పరిశుద్ధాత్మ ద్వారా, అంటే పరిశుద్ధాత్మ ఇవ్వబడిన జ్ఞానమును ఆయనలో ఉంచుకున్నాడు. అంటే మరి ఆయన 100% మనిషే కదా, 100% డివైన్ అండ్ 100% మనిషి. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా నడవబడినాడు. కావున పరిశుద్ధాత్మ ఇచ్చు జ్ఞానము ఆయనలో ఏమిచ్చింది? వివేకాన్ని ఇచ్చింది. ఏ వివేకాన్ని ఇచ్చింది? ఏది తప్పు ఏది రైటు అని డిసర్న్ అంటే జడ్జ్ చేయగల శక్తిని దేవుడు ఆయనకి ఇచ్చినాడు. కాబట్టి ఆయన ప్రతి విషయంలోనూ పాపాన్ని జయించి దేవుని సన్నిధిలో పాపమును తెలియని వ్యక్తిగా యేసయ్య నిలువబడగలిగినాడు. హల్లెలూయా. మరి అది ఎంత పెద్ద కార్యము. ఆయన ఏమన్నాడు? ఇక భూమి మీద ఎందుకు వచ్చాడన్నాడు ఆయన? ధర్మశాస్త్రాన్ని నేను పరిపూర్ణము చేయటానికే వచ్చాను అన్నాడు. అంతే కదా, ధర్మశాస్త్రాన్ని ఎట్ట పరిపూర్ణం చేసినాడు? ఎటువంటి పాపము చేయకుండా నిలవబడగలిగి ధర్మశాస్త్రాన్ని ఆయన పరిపూర్ణం చేయగలిగినాడు. దానికి రీజన్ ఏంటి? పరిశుద్ధాత్మే రీజన్. అంతే కదా, మరి మనలో పరిశుద్ధాత్మ లేకపోతే, ఆ యొక్క పరిశుద్ధాత్మ మనకి తగిన జ్ఞానము ఇవ్వకపోతే, ఆ జ్ఞానము మనకు తగిన వివేకాన్ని వివేచన ఇవ్వకపోతే, మనము కూడా ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని మనము జయించలేము, పరిపూర్ణము చేయలేము. మనము కూడా మనం తప్పు పాపములో చేసి ఆ పరిస్థితుల్లోనే మనం పూర్వీకుల్లాగా ఆ ర్యాట్ రేస్లో అంటే ఆ చక్రములో పడిగిపోయి తిరుగుతూ పాపం చేస్తూ బయటపడుతూ పాపం చేస్తూ బయటపడుతూ దేవుని వేడుకుంటూ అట్లనే ఉండిపోతాం. కానీ ఇప్పుడు మనకేంటి? దేవుడు పరిశుద్ధాత్మని మనకి ఇచ్చినాడు. ఎందుకు? మనం విశ్వాసముతో దేవుని చేసిన ప్రతి కార్యము వెనకాల విశ్వాసము అనే ఒక ఆయుధము ఉన్నది. మీరు గమనించుకుంటే అందుకనే ఆయన మార్కు సువార్త 6వ అధ్యాయంలో మనం ఏం చూసుకుంటామంటే, ఆయన తన సొంత ఊరిలో ఆయన కార్యములు చేయలేకపోయినాడు. ఎందుకు? ఆయన కార్యం చేయలేదు అంటే ఆయనకి కేపబిలిటీ లేక కాదు, ఆయన చేయలేక కాదు, అక్కడ వారికి విశ్వాసము లేనందున అక్కడ ఆయన కార్యములు చేయలేకపోయినాడు. అందుకని మన జీవితంలో కార్యములు జరగాలంటే మనము పరిశుద్ధాత్మతో నడవబడాలి అంటే మనకు ఏముండాలా? మనలో విశ్వాసము ఉండాలా? ఎప్పుడైతే విశ్వాసము కలిగి ఉంటామో మనము దేవుని యొక్క కృపను పొందుకోగలుగుతాము, దేవుని యొక్క ఆత్మను పొందుకోగలుగుతాము,
దేవునిలో మనము బలపడగలుగుతాము. దేవుని యొక్క ఆత్మను పొందుకొని ఆయన యొక్క జ్ఞానాన్ని వివేచాన్ని వివేచనను మరియు వివేకాన్ని కలిగి ఉంటాం. కనుక మనం దేవునిలో అనుదినము మనము ముందుకు వెళ్ళగలుగుతాం. హల్లెలూయా. చూడండి, మరి ఆయన చనిపోయినట్లయితే ఆయన ఏమన్నాడు? నేను చనిపోకపోతే నా యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళలేను. నా తండ్రి దగ్గరికి వెళ్ళకపోతే ఏమవుతుంది? ఆయన చనిపోకపోతే ఏమవుతుంది? దేవునికి అవివేయత కలిగి ఉన్నట్లే కదా. ఆయన అవివేయత కలిగి ఉన్నట్లయితే మనం ఇంకా ఇంకో మసాయ కోసం ఎదురు చూస్తావచ్చు. ఇంకో మనము కూడా ఈరోజు కొంతమంది తెలియదేమో కానీ అనేక మంది యూదులు ఈరోజు కూడా ఈవెన్ టుడే వాళ్ళు మసాయ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు 2000 సంవత్సరములు మసాయ వస్తే ఆయన్ని క్రూసిఫై చేసి కొంతమంది యూదులు నమ్మినప్పటికీ అనేక మంది యూదులు ఏం చేస్తూ ఉన్నారు? మసాయ ఇంకా ఎప్పుడు వస్తాడు? మమ్మల్ని ఇంకా ఎప్పుడు మా యొక్క పాపబంధాలను ఇచ్చి మమ్మల్ని విముక్తి ఎందుకు ఎప్పుడు కలిగిస్తాడు? మా కోసం ప్రత్యేకంగా రాజ్యాన్ని ఎప్పుడు సృష్టిస్తాడు, అంటే క్రియేట్ చేస్తాడు అని ఇంకా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మనమైతే యూదుల కంటే మనము ఎంతో మరి ధన్యత కలిగి ఉన్నవారం. ఎందుకు? మన కోసము ఆయన మన నిమిత్తము మనకి ఆ యొక్క పరిశుద్ధాత్మ మనకి వచ్చినట్లుగా మనకి దేవుడు అనుగ్రహించినట్లుగా మన నిమిత్తం ఆయన చనిపోయి తాను ప్రెడిక్ట్ చేసినట్లుగా దేవుని యొక్క కృప ద్వారా చూడండి మన కోసం ఆయన చనిపోయినాడు కాబట్టి ఆ యొక్క పరిశుద్ధాత్మ మనం పొందగలిగి ఉన్నాం. చూడండి, మనం మనం అందరికీ తెలిసిన వాక్యమే కదా. మరి శిష్యులందరూ అనేక మంది ఈ మాటలు విన్నప్పటికీ వారు నమ్ముకోలే, వారు కూడా విశ్వాసం కొంతమందికి ఇది చెప్తూ వింటున్నారు కానీ నమ్మసఖ్యము లేని నిజాలు. ఇవన్నీ ఏంటి? యేసయ్య చెప్పే ఏంటి? పరలోకమైన పరలోకములో నుంచి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి ఇవన్నీ ఏంటి? నమ్మసఖ్యము కాదు నిజాలు. నమ్మసఖ్యము కాని నిజాలు అంటే జనరల్గా నమ్మలేవి నిజాలు. వాళ్ళు నమ్మలేదా అంటే నమ్మి ఉండకపోవచ్చు కూడా. వారు చేసిన బిహేవియర్, వారు ఎట్లయితే సిలువ దగ్గర నుంచి పారిపోయారో, ఎట్లయితే ఆయన చెప్తున్నప్పుడు పీటర్ ఏమన్నాడు, నో యూఆర్ నాట్ గోయింగ్ టు డై అని, ఎట్లయితే ఆయన మాటలని ఆయన తృణీకరించడానికి ట్రై చేశారో, వాటన్నిటిని బట్టి మనకేం తెలుస్తుంది? వారు కూడా కొంతలు పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడలేదు. ఎప్పుడు వారు పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడినారు? యేసు పునరుద్ధరణ అయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు కిందకి వచ్చినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకొని అప్పుడు వారు పరిగెత్తి పారిపోయిన ఆ యొక్క శిష్యులు ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధమయ్యారు. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధాత్మ లేనప్పుడు వారి పరిస్థితి ఎట్లా ఉంది? పరిగెత్తి తన ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పారిపోయినారు. కానీ పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత తన ప్రాణాలకు లెక్క చేయకుండా ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయారు. ఎందుకు? వారిలో పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపిస్తున్నాడు, బలపరుస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. ఇది మనము ఈ లెంట్ అంటే ఈ లెంట్ సమయంలో కొంతమంది 40 రోజులు పాటిస్తూ ఉన్నారు, ఇంకొక 1 మోర్ వీక్ ఉంది, ఆ తర్వాత హోలీ వీక్. ఈ అందరూ గమనించవలసిన విషయం ఏంటంటే తెలుసుకోవాలా, ఎప్పుడు ఏ సందర్భంలో అంటే పివిటల్ పాయింట్, యేసయ్య ఎలా మృతి పునరుద్ధరణుడైనాడు, ఎలా పాపరహితుడుగా తాను పాపాన్ని జయించగలిగినాడు, ఎలా మనకి పరిశుద్ధాత్మని ఇవ్వగలిగినాడు, ఆ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మరి మనం ఎలా మనము కూడా పాపాన్ని జయించగలము, సాతాన్ యొక్క సోదల్ని మనము కూడా జయించగలము అనేది మనము అనుక్షణం యొక్క గ్రంథం నుండి నేర్చుకున్నట్లయితే మనము కూడా మనము ఆల్రెడీ మీకు తెలుసో తెలియదో మనం ఆల్రెడీ నిత్య జీవమును పొందే ఉన్నాం. ఎందుకంటే మనం ఇక్కడ చనిపోయినప్పుడు మనకి అపోస్తలుడైన పౌలు గుర్తు చేస్తాడు కదా, మనం ఇక్కడ ఒకసారి కళ్ళు మూసుకున్నాం అనుకోండి ఎక్కడ ఉంటాం మనం? దేవుని సన్నిధిలో ఉంటాం. మనం ఎప్పుడైతే మనం విశ్వాసంతో యేసుక్రీస్తు నమ్మి ఉన్నామో మనము నిత్య జీవమును పొంది ఉన్నాము. మనము జస్ట్ ప్యాసింగ్ త్రూ దిస్ అంటే ఈ లైఫ్ అంటే సోజర్న్. ఇప్పుడు అనేక సార్లు మనం అందుకే మనం క్రైస్తవులు అంటే ఎవరంట, క్రైస్తవులు ప్రయాణిస్తున్న ప్రయాణికులు లాంటి వాళ్ళు, ఒక ట్రైన్ నుంచి ఇంకో ట్రైన్ ఎక్కినట్లుగా, ఒక ప్రాంతం నుంచి మనం ఇంకో ప్రాంతంకి వెళ్ళినట్లుగానే. హల్లెలూయా. మంచి గుర్తుంచుకోండి, మరి వాక్య ధ్యానం చేయండి. ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మలో నడవబడినట్లుగా
ఆ యొక్క సర్కిల్ నుంచి ఆ శాపంతో కూడిన ఆ సర్కిల్ బయటపడినట్లుగా బలపడినట్లుగా మీరు ప్రార్థన చేయండి. అందరి కోసం ప్రార్థన చేయండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నీకు వందనములు దేవా. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనములు. అవును ప్రభ, బిడ్డలను బట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి విన్నవించుకుంటున్నాను దేవా. వారు ప్రభ వారమంతయు ప్రభు అనేక శ్రమల్లో కష్టపడి నీ యొక్క నామాన్ని ఘనపరచు నిమిత్తము ఈ యొక్క సన్నిధిలో ప్రభ మేము ప్రభ ఇక్కడ గుమికూడి ఉండగా మీరు మధ్యలో ఉన్నారని నీ యొక్క ఆత్మతో ప్రభ మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను దేవా. యేసయ్య నీకు వందనములు. తండ్రి ప్రభ మీరు మాతో ప్రభ మాట్లాడినట్లుగా మీ యొక్క గ్రంథం ద్వారా మాట్లాడినట్లుగా దేవా మీరు అనేకమైన ఘనకార్యములు చేసి మీరు నిజమైన దేవుని యొక్క కుమారుడు మా యందు మా మధ్యలో చేసిన దేవా నీకు వందనములు. ప్రత్యేకంగా దేవా పాపమును జయించి మేము కూడా పాపమును జయించినట్లుగా మాకు పరిశుద్ధాత్మను మీరు ఇవ్వ నిమిత్తము దేవా ప్రభా సిలువుపై మా పట్ల మా గురించి ప్రభా మీరు చనిపోయినారు నీకు వందనములు దేవా. మా యొక్క పాపములను ప్రభా నుంచి మమ్మల్ని ప్రక్షాళన చేయటానికి మా యొక్క పాపములు కడిగి వేయటానికి దేవా నీ యొక్క రక్తమును కాచి మమ్మల్ని శుద్ధి చేసిన దేవా నీకు వందనములు. ప్రభువా మాలో ఉంచిన మీ యొక్క పరిశుద్ధాత్మను బట్టి నీకు మీకు వందనములు చెల్లించుకుంటున్నాం దేవా. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, మాకు జ్ఞానాన్ని దయచేయండి, మాకు వివేకాన్ని దయచేయండి, వివేచనను దయచేయండి దేవా. మంచి చెడ్డలను వెరిగి ఉండి దేవా ప్రభు మీలో బలపడటానికి మంచి మార్గంలో మేము నడవటానికి దేవా నిజమైన నీతిమంతులుగా మేము ఈ యొక్క భూమి మీద నడవటానికి మాకు తగిన శక్తిని దయచేయమని వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనములు చెల్లించుకుంటూ ప్రభు వారికి తగిన ప్రభువా మీ యొక్క కృపను వారిపై కుమ్మరించమని వారికి తగిన బలాన్ని దయచేయమని అనుక్షణము వారిని పరిశుద్ధాత్మతో నడిపించి ప్రభువా మేము పరిశుద్ధాత్మతో నడవబడుతున్న దేవుని యొక్క కుమారులము కుమార్తెలము అని వారు గమనించినట్లుగా వారికి తగిన శక్తిని దయచేయమని వేడుకుంటున్నాను దేవా. మీరు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి నీకు వందనములు. నీ యొక్క కృపలో మమ్మల్ని ముందుకు నడిపించమని ఈ యొక్క చిన్న ప్రార్థన యొక్క పాద సన్నిధిలో ముద్రించి భద్రపరచమని యేసునామందు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి వందనాలు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికీ నా వందనాలండి. నా పేరు సులోచన. మా పాప స్వర్ణప్రియ అయితే సంవత్సరం అయింది బాప్టిజం తీసుకొని రిప్కా అని పేరు పెట్టబడింది. తను డిగ్రీ ఇప్పుడు సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ మార్చి నుంచి మనకు లాక్డౌన్, కాలేజీలు లేవు. ఒకసారిగా లాస్ట్ మంత్ ఎగ్జామ్ అని ప్రకటించారు. 2వ తారీఖున ఎగ్జామ్కి వెళ్ళింది. అసలు కాలేజీకి వెళ్ళలేదు, ఆన్లైన్ క్లాసులు కూడా ఏం జరగలేదు. ఇంట్లోనే ఉంది 6-7 నెలల దాకా. అయితే భయపడింది, ఏమవుదమ్మా మనం గొప్ప సన్నిధిలో ఉన్నాము, అమ్మగారు ప్రార్థన చేస్తారు, ఏమవ్వదు నువ్వు పాస్ అవుతావులే అని చెప్పి ధైర్యం చెప్పి పంపించాను. పాపతో పాటు అందరూ ఫెయిల్ అయ్యారు. అసలు ఇది మా గొప్పతనం కాదు, దేవుని ప్రేమ వల్లే. మా పాప అసలు మంచి మార్కులతో 400+ అన్నమాట మార్కులు పాస్ అయ్యింది. దేవునికే మహిమ. నా సాక్ష్యం మీకు అందరికీ తెలిసిందేనండి. అయితే మొన్న శుక్రవారం నేను వర్క్ చేస్తుండగా మిషన్ అన్నమాట, నా హైట్ ఉండేది ఇలాగా కరెక్ట్గా మొహం మీదకి తగిలిద్ది అనమాట. అది వీల్ తిరుగుతుంది, అది 35-40 కేజీలు ఉండిద్ది ఆ వీలు. మాది స్టీల్ రాడ్లు, ఆపరేషన్కి సంబంధించిన అది తయారయ్యిద్ది అనమాట. ఆ వర్క్ చేస్తున్నాను. దీనికంటే ముందు నేను ఒక దర్శనం చెప్పుకోవాలి. దైవజన్ అయ్యగారు పోల్చుకొని నాకు అయ్యగారే, నాకు ఏదైనా ఒక సందర్భం జరుగుతుందంటే ముందుగా నాకు అయ్యగారు అమ్మగారు కనపడతారు. ఇలా జరుగుతుందని నాకు ముందుగానే తెలియపరుస్తారు అనమాట. అమ్మ నువ్వు మీ పాప చనిపోబోతున్నారు, పలానా రోజు ఆ టయానికి అని చెప్పారు. నాకు ఒక్కసారిగా లెగిసి ప్రార్థన చేసుకున్నాను, అసలు ఇలా జరగటం ఏంటి, మేము చనిపోవటం ఏంటి, ప్రభువ వ్యర్థంగా చనిపోకూడదయ్యా, నేను నీ సాక్షులుగా నీ కొరకే చనిపోవాలని నేను ఆ రోజు ప్రార్థన చేసుకొని పాపకు కూడా చెప్పాను. అమ్మ ఇలా జరుగుతుందని, అయ్యగారు నాతో ఇలా
దర్శనంలో మాట్లాడారని చెప్పాను. నేను ఆ మాట చెప్దామని అమ్మగారి దగ్గరికి కూడా వెళ్ళాను, కానీ నాకు ధైర్యం సరిపోలేదు. నాకు ఏంటో దైవజనులు అంటే భయము గౌరవం తెలియదు, కానీ నేను మాట్లాడలేను. వాళ్ళు నాతో ఒక్క మాట మాట్లాడంగానే ఏడుపు వచ్చేసిందను. తల్లిదండ్రులు కూడా అంత ప్రేమ చూపించరు, మా నాన్న ఈరోజు కూడా సరిగ్గా మాట్లాడరు. నాకు ఒక్కసారి నాకు అయ్యగారు ఒక్క ఎప్పుడైనా ఫోన్ చేసినప్పుడు మాట్లాడితే నేను దాన్ని అసలు మర్చిపోలేను. ఇంట్లో పదే పదే చెప్తా ఉంటాను, అయ్యగారు నాతో మాట్లాడారు, అమ్మగారు ఇలా మాట్లాడారని ఒకటికి 10 సార్లు మేము గుర్తుపెట్టుకుని తలుచుకుంటూనే ఉంటాను అనమాట. అంత ప్రేమ వాళ్ళు చూపిస్తారు ఈ సన్నిధిలో. అసలు నిజంగా ఇవాళ నేను సజీవం లేకుండా ఉన్నానంటే వాళ్ళ ప్రేమ, ఈ సన్నిధి గొప్పతనమే. నా వల్ల అయితే నేనైతే ఏ పాటి దాన్ని అర్హత లేని దాన్ని ఇక్కడ ఉండటానికి కూడా. ఆ వీల్ మిషన్ తిరుగుతుండగానే అసలు ఏం జరిగిందో కూడా తెలియదు, పెద్ద సౌండ్ వచ్చింది. మిషన్ కట్టేద్దామని నేను ఆ వీళ్ళకి ఎదురుకుండా నిల్చుంటాను అనమాట. మిషన్ కట్టేద్దామని ఇంకా దానికి ఎదురెళ్తున్నాను. మిషన్ కట్టేయకోకుండానే నన్ను ఎవరో పక్కకు లాగినట్టు లాగేశారనమాట. ఇలా పక్కకు వచ్చేసాను, అది ఊడిపోయి ఒక్కసారిగా నా వెనక మళ్ళీ కిటికీకి తగిలి ఇలా వెళ్ళేటప్పుడు నాకు ఇక్కడ కరెక్ట్గా ఈ గొంతు దగ్గర తెగిందను. అది చిన్న దెబ్బలతోనే దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు. అమ్మగారు పెద్దాకలు అంటూ ఉంటారు, వచ్చే వారం మంది కాదు ఈ శుభదినమే మందని. దేవుడు నన్ను ఈ శుభదినం చూడటం కొరకు నన్ను సజీవులు లెక్క నుంచి ఉన్నందుకు దేవుడికి ఎంతగానో వందనాలు. అసలు 2021 చూస్తానని అనుకోలేదు, అది వివరించలేను అనమాట. చూడటానికి చిన్న దెబ్బలే కానీ అది ఆ సిచ్యువేషన్ని నేను అసలు వివరించలేకపోతున్నాను. అసలు ఒక్కసారి కంపెనీ అంతా అసలు సైలెంట్ అయిపోయింది ఒక అరగంట దాకా. ఏం జరిగిందో కూడా ఎవరికి తెలియదు, అసలు అక్కడ నిల్చున్న నాకు కూడా తెలియలేదు. ఆ చక్రంతో సహా ఊడొచ్చేసి వెనక్కి ఇలా కిటికీకి తన్నింది. ఆ ఎదురుగుండా వండ నన్ను ఇలా పక్కకు లాగేసినట్టుగా వచ్చేసినప్పుడు ఈ పీక దగ్గర కొంచెం తెగిందన్నమాట. అంత ప్రాణపాయ స్థితిలో నుంచి దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు. నా కుటుంబం నేను అంతం వరకు ఈ సన్నిధిలో మేము నిలబడాలని మీ అందరూ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించినగాక.